దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అతను నీటి కాలంలో ఎవరిన నాటబడిన ఆకు వాడికి తన ఋతువు కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఫలమిచ్చే చెట్టులాగా నువ్వు మార్చబడాలి. దేవుని వాక్యం బ్రతికించేది, బాబుల్లో నెమ్మదినిచ్చేది. దేవుని ప్రియ విశ్వాసి, దేవుని వాక్యాన్ని ఈనాటి నుంచి నువ్వు చదవాలి. తీర్మానం చేసుకో, నేను ప్రతిరోజు దేవుని వాక్యము చదవాలి. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవుని వాక్యము చదవాలి. దేవుని యొక్క వాక్యము చదువు ద్వారా నా జీవితంలో ప్రయోజనం కలుగుతుంది. ఆయన యొక్క మాటలు వినడం ద్వారా, చదవడం ద్వారా నా జీవితంలో ప్రయోజనం కలుగుతుంది, మేలు కలుగుతుందని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుని అనుదినము కూడా ఆత్మను అందుకునే వాడిగా ఉండాలి. అనుదినము కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. వాక్యాహారము తినని ఎడల నీ ఆత్మకు బలము లభిస్తుంది. వాక్యమనే ఆహారం నీవు తినాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువు.